ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటీలో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. దీన్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసేపటికి October 30th వరకు టైం అయితే ఇచ్చారు. హార్డ్ కాపీ పంపించడానికి మీరు పోస్ట్లో November 14th వరకు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అండి ఈ పోస్టులు ఎలా అప్లై చేయాలని చూపిస్తాను, ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే చేయండి, ఏం మిస్టేక్స్ అయితే చేయదు ఫ్రెండ్స్. మిస్టేక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ కానీ ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్, అందుకే చిన్నగా అప్లై చేసుకోండి. టైం ఉంది కాబట్టి మీరు లాస్ట్ మినిట్లో అప్లై చేయదు ఫ్రెండ్స్. హర్రీ బర్రీగా ఉండి మీకు ఆల్రెడీ సర్వర్ కూడా బిజీగా ఉందనుకోండి, టెన్షన్ పడతారు. అందుకే ముందే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఇమీడియట్గా చూసుకుని అప్లై చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే జస్ట్ పొజిషన్స్ ఏంటి చూసుకొని మనం ఎలా అప్లై చేయాలో కూడా ఒకసారి చూసేద్దాము. సో ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. పోస్టులు వచ్చేసేపటికి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే ఉన్నాయి, జూనియర్ స్టెనో పోస్టులు అయితే ఉన్నాయి. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ కేటగిరీలో 3, ఓబీసీ కేటగిరీలో 1, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. యూఆర్ కేటగిరీలో ఉన్న పోస్టులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పే స్కేల్ అనేది మీకు లెవెల్ 4 పే స్కేల్ అయితే ఉంటుంది. టోటల్లీ 45,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ హౌస్ రెంట్ అలవెన్స్ అని అయితే ఇస్తున్నారు. దీన్ని అప్లై చేసుకోవడానికి 10+2 12th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ కానీ మీరు టైపింగ్ అయితే వచ్చైతే ఉండాలి. 80 words per minute ఇంగ్లీష్ అండ్ హిందీలో టైప్ చేయగలగాలి. ఏజ్ లిమిట్ 27 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఆల్రెడీ టైపింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. పర్మనెంట్ పొజిషన్స్ ఒక్కసారి మీరు క్వాలిఫై అయ్యారంటే లైఫ్ లాంగ్ జాబ్ అయితే ఉంటుంది. దీనికి రిటన్ టెస్ట్ అయితే ఉంది. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ అయితే చేస్తారు. రిటన్ టెస్ట్లో మార్కులు ఆధారంగా మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ రిటన్ టెస్ట్లో మీకు నెగిటివ్ మార్క్ కూడా ఉంది, ఇది చూసుకోండి. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనే చెప్తున్నారు. అప్పుడు మీ కంప్యూటర్లో మీ స్కిల్ 80 words per minute ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తారు వాళ్ళు. సో దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూసేద్దాము. దీన్ని అప్లై చేయాలంటే ముందు ఇక్కడ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే ఉంది. ఈ లింక్ వెళ్ళినమ్మంటే మీకు ఇక్కడైతే కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది October 1, 2022 నుంచి అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 30th October అయితే ఇచ్చారు. ప్రింట్ మీరు పంపించడానికి లాస్ట్ డేట్ 14th November 2022 అని అయితే ఇచ్చారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడైనా మీరు అప్లై చేసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మీ ఈమెయిల్ అడ్రస్, రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా సబ్మిట్ లింక్ అయితే పెట్టినట్టు మీకు ఓపెన్ అయితే అయిపోతుంది. సో ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ న్యూగా అప్లై చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీ టైటిల్ రాయండి, అంటే మిస్ట్రా, మిస్సా, డాక్టరా అని రాయమంటున్నారు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, క్యాండిడేట్ క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఉండాలి. SSC 10th class సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో అలాగే మెన్షన్ చేయమనేది చెప్తున్నారు. మెన్షన్ చేయండి, ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేయండి, మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేసిన తర్వాత రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను రిజిస్టర్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పి ఒకటైతే మనకు వచ్చేసింది. ఐడి నెంబర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో యువర్ రిజిస్ట్రేషన్ ఐడి సెండ్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అయితే ఇస్తున్నారు. దీన్ని కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకొని ఇక్కడ బ్యాక్ అయితే ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేయండి. ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ కూడా ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇదే ఐడి మనకి ఈమెయిల్ అడ్రస్ కూడా వచ్చిందండి ఫ్రెండ్స్, అది కూడా చూసేద్దాం ఒకసారి కదా. మీ రిజిస్ట్రేషన్ నేము, రిజిస్ట్రేషన్ ఐడి, మీ ఈమెయిల్ కూడా వాళ్ళు పంపించారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఈమెయిల్ ఐడి కూడా వచ్చింది. ఒకవేళ అక్కడ కాపీ చేసుకోకపోయినా ఇక్కడ కూడా మనకి రిజిస్ట్రేషన్ ఐడి ప్రొవైడ్ అయితే చేశారు. రిజిస్ట్రేషన్ ఐడి ఈమెయిల్ అడ్రస్తో మీరు వెళ్ళి ఒకసారి ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇచ్చారు కదా. సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ మీరు ఇందాక మీ నేమ్ అయితే ఏదైతే ఇచ్చారో మీ నేము, మీ ఈమెయిల్ ఐడి అడ్రస్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారో ఆ పోస్ట్ నేము, జూనియర్ స్టెనోగ్రాఫరు, మీరు ఏ మీడియం ఇంగ్లీష్ అండ్ హిందీ, ఏ మీడియం ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తున్నాను నేను ఇంగ్లీష్ కాబట్టి, మీ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ అటాచ్ అయితే చేయాలి. ఇక్కడ 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, ఫైనల్ సబ్మిట్, లాక్అవుట్ అయితే ఉంది. సో దీన్ని పే అయితే చేయాలి ఫ్రెండ్స్. ఆన్లైన్ ఫీజ్ అయితే పే అయితే చేయాలి. పేమెంట్ డీటెయిల్స్ అయితే ఉంది. పేమెంట్ మీరు ఆన్లైన్లో ఫీ ఎక్కడ పే చేయాలంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఐడి, క్యాండిడేట్ అయితే ఉంది కదా, దీని కింద మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే ఉంది. సో ఈ పేమెంట్ డీటెయిల్స్ని క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇట్లయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డెమో కూడా ఉంది, మీకు స్టేట్ బ్యాంక్ చలానా ఉంది. ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ చెప్పి ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే మీ స్టేట్ అయితే మెన్షన్ చేయండి. స్టేట్ మెన్షన్ చేసిన తర్వాత इकड़ा टाइप ऑफ कॉर्पोरेट इंस्टिट्यूट अयिते उंदी अदि मेंशन चेयंडी इक्कड़ नेनु डेमो कूडा चूपिस्तानु इक्कड़ मनकि इदि क्लिक चेसां कदा प्रोसीड अनि क्लिक चेयंडी प्रोसीड अनि क्लिक चेसिन तर्वात इक्कड़ कॉर्पोरेट इंस्टिट्यूट तेलंगाण अनि रायंडि कॉर्पोरेट इंस्टिट्यूशन गवर्नमेंट डिपार्टमेंट अयिते मेंशन चेयंडी इक्कड़कि वेल्लि मीरु गवर्नमेंट डिपार्टमेंट मेंशन चेसिन तर्वात गो अनेदि क्लिक चेयंडी गो अनि क्लिक चेसिन तर्वात गवर्नमेंट डिपार्टमेंट नेम अयिते रायमंटुन्नारु नेम इक्कड़ इंडियन इंस्टिट्यूट आफ् केमिकल टेक्नालजी कदा इक्कड़ IN अनि कोट्टि क्लिक चेस्तुन्नानु ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అయితే ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ అయితే అడుగుతుంది సెలెక్ట్ పేమెంట్ కేటగిరీలో IACT జనరల్ సెక్షన్ రెసిపీస్ ఆ పేమెంటా అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం డెమోలో అయితే చూసుకుందాం ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారు సో ఈ స్టెప్ అయిపోయింది మనకి అప్లికేషన్ సెలెక్ట్ పేమెంట్ కేటగిరీలో అప్లికేషన్ ఫీస్ ఫర్ రిక్రూట్‌మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫీస్ ఫర్ రిక్రూట్‌మెంట్ అయితే ఉంది కదా దాన్ని క్లిక్ చేద్దాము క్లిక్ చేసినప్పుడు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ మెన్షన్ చేయమంటున్నాడు పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్ కోడ్ అప్లై చేస్తున్నారు మీ రిజిస్ట్రేషన్ ఐడి ఆల్రెడీ మనకు ఒక ఇందక రిజిస్ట్రేషన్ ఐడి అయితే వచ్చింది కదా ఐడి ఎంటర్ చేయండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కేటగిరీ అయితే రాయాలి OBC ఆ UR ఆ EWC క్యాండిడేట్ అని మెన్షన్ చేయండి అమౌంట్ ఎంత కట్టాలి మెన్షన్ చేయండి రిమార్క్స్ అయితే క్లిక్ చేయండి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు పేమెంట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇలా అప్లికేషన్ ఫీ రిక్రూట్‌మెంట్ కన్ఫర్మ్ చేసినమంటే మీకు ఇట్లా ఆన్లైన్ లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ నెట్ బ్యాంకింగ్ గా మీకు కార్డ్ పేమెంట్ చేస్తారా అదర్ పేమెంట్ మోడ్స్ అంటే ఉన్నాయో చూసుకోండి ఏ పేమెంట్ మోడ్ అయితే మీరు చేయండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది పే అది ఫీ సక్సెస్ఫుల్లీ మీరు పే చేసినట్టైతే లెక్క పే ఇప్పుడు పే చేసిన తర్వాత దీని తర్వాత మనకి ఇక్కడికైతే వచ్చేయండి ఇందాక మనం చూసాం కదా ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబర్ జెండర్ మ్యారిటల్ స్టేటస్ కమ్యూనికేషన్ పర్మనెంట్ అడ్రస్ పోస్టల్ అడ్రస్ రాయండి మీకు ఆర్ యూ ఇండియా బై బర్త్ అంటే డామికల్ సర్టిఫికేట్ ఉంటే డామికల్ సర్టిఫికేట్ అయితే ఎస్ అని పెట్టండి లేకపోతే లేని డామికల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మీ రెసిడెన్షియల్ అది మీరు ఇండియాలో పుట్టారంటే ఎస్ అని పెట్టండి సో ఇక నెక్స్ట్ మీ నేమ్ ఆఫ్ ది స్టేట్ విచ్ యూ బిలాంగ్ ఏ స్టేట్కి మీరు చెందుతారు మీ ఫాదర్స్ నేమ్ మీరు స్టేట్ యువర్ రిలీజియన్ ఏంటి క్యాస్ట్ ఏంటి మీరు ఎంప్లాయీసా CSIR ఎంప్లాయీసా ఎస్ అయితే ఎస్ అని పెట్టండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే ఎక్స్ ఎస్ అని పెట్టండి ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి లేకపోతే నో అయితే నో అని పెట్టండి గవర్నమెంట్ సర్వెంట్లో మీరు ఏమైనా పనిచేసిన ప్రజెంట్ అంటే ఎస్ అయితే ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళు అప్లై చేసి ఉంటే మాత్రం ఎస్ పెట్టండి లేకపోతే నో అని పెట్టండి ఇక్కడ వచ్చేసి ఆర్ యూ రిలేటెడ్ ఎనీ ఎంప్లాయీస్ CSIR ఎంప్లాయీస్ మీకు తెలుసా అని అడుగుతున్నారు తెలిస్తే తెలుసని పెట్టండి పేమెంట్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికేబుల్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది బ్యాంకు ఆల్రెడీ ఇక్కడ నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అయితే ఉంది కదా మీరు ఏ బ్యాంక్లో పే చేశారు ఇందాక మనకి ఇక్కడికైతే కనిపించాయి కదా ఫ్రెండ్స్ ఏ బ్యాంక్ ఏదైతే ఆ బ్యాంక్ని అప్లై చేయండి SBI లేకపోతే మీరు SBI బ్రాంచ్కి అప్లై చేస్తున్నారా కెనరా బ్యాంక్ అప్లై చేస్తున్నారా ఏ బ్యాంక్ అప్లై చేస్తున్నారా బ్యాంక్ మెన్షన్ అయితే చేయాలి SBI కలెక్ట్ మీ ట్రాన్సాక్షన్ ఐడి మీరు పే చేస్తే ఒక ట్రాన్సాక్షన్ ఐడి అయితే వస్తుంది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఎంటర్ చేయండి ట్రాన్సాక్షన్ డేట్ అమౌంట్ ఎంత పే చేశారు సేవ్ అని క్లిక్ చేయండి సేవ్ అని క్లిక్ చేస్తేనే నెక్స్ట్ మీకు అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి అయితే వెళ్తారు అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్లో 10th క్లాస్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ 12th క్లాస్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ మీ ప్రొఫిషియన్సీ స్టెనోగ్రాఫర్ సర్టిఫికేట్ వచ్చారు అడుగుతున్నారు 80 వర్డ్స్ పర్ మినిట్ వచ్చుంటే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అటాచ్ అయితే చేయండి నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఉంది ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అంటే మీరు ప్రీవియస్గా అక్కడ వర్క్ చేశారు ఎస్ అంటే మీకు నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్ మీ డిజిగ్నేషన్ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎప్పుడు మీరు వర్క్ ఆఫ్ చేశారు శాలరీ ఎంత వచ్చిందని అయితే అడుగుతున్నారు ఒకవేళ మీకు ఇంకా ఎగస్ట్రా ఉంటే మీరు ఇక్కడ యాడ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే నెక్స్ట్ ఇంకోటి కూడా యాడ్ అయిపోతుంది సో అలా స్టెప్ బై స్టెప్ ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ ఫైనల్ అయితే ఉంది మీరు డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అక్కడ అప్లోడ్ అయితే చేయాలి కంపల్సరీ ఇఫ్ అప్లికేబుల్ రిజర్వ్డ్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే అవన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాలి అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే చేయాలి ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఒక PDF డాక్యుమెంట్లు చేసి మర్జ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆల్ సర్టిఫికేట్స్ ఇక్కడ కంపల్సరీ ఉండాలి 10th ఇంటర్ ఇక్కడ 10th ఇంటర్ వరకు కదా మెయిన్ క్వాలిఫికేషన్ ఒకవేళ డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా అప్లోడ్ చేసుకోండి పీజీ ఉంటే పీజీ కూడా అప్లోడ్ చేసుకోండి బట్ ఒక PDF సింగిల్ PDFలో మాత్రమే మీరు అటాచ్ చేయగలుగుతారు కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరు సింగిల్ డాక్యుమెంట్లో PDFలో మాత్రమే అటాచ్ అయితే చేయాలి ప్రూఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంది ఆ అగ్రీని డిక్లేర్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫైనల్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది సో దీన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అయితే ఉంది కదా దీనిలో లాగౌట్ కొట్టేసేయండి లాగౌట్ కొట్టేస్తే మీ అప్లికేషన్ ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు సక్సెస్ఫుల్లీ అప్లై చేసినట్టు ఒక మెయిల్ కూడా వస్తుంది మీకు సో సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు లాగౌట్ కొట్టేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే ఉంటుంది కదా, మీ అప్లికేషన్ ఒక ప్రివ్యూ అయితే వస్తుంది. ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు హార్డ్ కాపీ వాళ్ళకైతే పంపించాలి. ప్రింట్అవుట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్ని దాన్ని అటెస్టేషన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్తో పాటు మీరు పోస్ట్ అయితే చేయాలి. ఎవరికి చేయాలంటే సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉప్పల్ రోడ్ తార్నాక హైదరాబాద్ 5,07,000 తెలంగాణ ఆన్ ఆర్ బిఫోర్ 14/11/2022 లోపల మీరైతే మీ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకైతే రీచ్ అయితే కావాలి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు పోస్ట్ చేయకపోతే అది వేస్ట్ అప్లికేషన్ ఫామ్, మీ ఫామ్ రిజెక్ట్ అయిపోతుంది. కంపల్సరీ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి పోస్ట్ అయితే చేయాలి. పోస్ట్ ఇక్కడ స్పీడ్ పోస్టా, రిజిస్టర్ పోస్టా, నార్మల్ పోస్ట్ అనేది ఏమీ ఇవ్వలేదు. బట్ కానీ మీరు 14/11/2022 లోపల మీరు రీచ్ అయితే కావాలి ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ ఫాము. సో దాని పోస్ట్ ఆఫీస్లో అడగండి, ఏ పోస్ట్ చేస్తే 14/11/2022 కల్లా మీరు రీచ్ అవుతుందో ఆ పోస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇలా ఎన్వలప్ కవర్ మీద రాసేటప్పుడు మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు పోస్ట్ కూడా మెన్షన్ చేసి ఎన్వలప్ కవర్ మీద సో ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దాంట్లో అటాచ్ చేసి సీల్ చేసి పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. పోస్ట్ అనేది రీచ్ అనేది మీకు November 14 లోపల వీళ్ళకైతే రీచ్ అయితే కావాలి. మీరు ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయినా మీ ఫామ్ రిజెక్ట్ అయితే చేస్తారు. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి మీకు రిటర్న్ టెస్ట్కి అయితే మెయిల్ అయితే వస్తుంది. రిటర్న్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ వస్తుందో వాళ్ళని స్కిల్ టెస్ట్ పిలుస్తామనేది చెప్తున్నారు క్లియర్గా. సో ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ కెమికల్ టెక్నాలజీలో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ నేను చూపించాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అప్లై చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో చూసుకొని అప్లై అయితే చేసుకోమనండి. ఫస్ట్ ఒకసారి చూసుకుంటే ఏ మిస్టేక్స్ చేయరనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.